ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గాని మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆర్కే గాని ప్రజా సంక్షేమం గురించి చూస్తున్నారు ప్రతి కార జోలల గురించి ఎవర్ని ప్రతిపక్ష నేతల్ని ఎలా అరెస్ట్ చేయాలి ఎలా ఇజ్ చేయాలనే చూస్తున్నారు ఆ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారు దళితుల భూములను లాక్కున్నారని మీరు కోర్టు కేసారు కానీ అది నిరూపించలేదు ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ ముఖనే పడుతుందనేది ఆర్కే గ్రహించాలి చంద్రబాబు గారు మత్తలేని నాయకుడు అలాంటి వ్యక్తులను కూడా మీరు జైలు పాలు చేయాలని చెప్పేసి మీరు పథకాలు వెచ్చుకున్నా ఇవన్నీ చల్లవు చల్లని చిల్లికవలుగా మిగులుతారు ప్రజల దృష్టిలో మీ మంత్రులు మాట్లాడే మాటల విధానాలు అన్పార్లమెంటరీ వర్డ్స్ మీ మంత్రులు మాట్లాడుతుంటే టీవీ ఛానల్ మార్చుకోవాలని ఆడవారందరూ కూడా నిర్ణయించుకుంటున్నారు అనేది ప్రజల్లో ఉన్న భావన కొడాలి నాని ఏం మాట్లాడతాడు ఒక లోకేష్ గారు గాని ఒక మరి మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా గాని ముఖ్యమంత్రిగా గాని ఆయనకున్న అనుభవంలో సగం వయసులేని ఈ కొడాలి నాని అరే వరే అనే పదజాలాలు ఉపయోగిస్తే మాత్రం ఈసారి చూస్తూ తెలుగుదేశం నాయకులు ఊరుకోరని కూడా మేము హెచ్చరిస్తున్నాము గట్టిగా మీరు చేసే ఈ అరాచక పాలన తొందరలోనే ముగుస్తుంది ఈ రెండేళ్ళు కూడా మీరు నాటకాలు బూటకాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకి కనీసం చదువుకున్న యువకులకి మీరు చూపించిన ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయమంటున్నాం మీరు ఎందుకు చేయరు మీరు ఆ రోజు ఏమన్నారు అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాను మాట తప్పను మడం తిప్పను అన్నారు మరి ఈ రోజు మీరు చేస్తుంది ఏంటి మీ కార్యకర్తలకి వాలంటీర్లు ఇచ్చి అయ్యి ఉద్యోగాలా మీ పార్టీ ప్రతినిధుల్ని వాలంటీర్లుగా పెట్టి ఈ ఉద్యోగాల కింద లెక్కలు చూపిస్తారా అంటే వాళ్ళు కూడా పార్టీకి కోసం పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం పనిచేయట్లేదు ఇక్కడ కూడా వాలంటీర్లు ఆ వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళకు అనుకూలంగా ఆ కుటుంబాలకు మాత్రమే ఈ వైఎస్ఆర్ పెన్షన్లు కానీ మరి ఇంకొకటి కానీ ఆ పథకాలన్నీ వాళ్ళకి చెల్లిస్తున్నారు కానీ అందరు ప్రజలందరికీ సమాన దృష్టితో ఈ వాలంటీర్లు కూడా చూస్తలేదు పైన ఉన్న జగన్ ప్రభుత్వం కానీ మరి విజయసాయిరెడ్డి కానీ వీళ్ళు చేసే నాటకాలు బోటకాలతో కాలం గడపాలని చూస్తున్నారు ప్రజలు మిమ్మల్ని క్షమించారు మీకు చివరి రోజులనే దగ్గర పడ్డాయనేది గుర్తుంచుకోవాలి ఇప్పటికే కోర్టు మిమ్మల్ని ఎన్నో విషయాల్లో ఎన్ని ముట్టుగా లేచిన సరే మీ బుద్ధి రాట్లా ఒక్క కేసు కాదు ప్రతి కేసులోనూ మిమ్మల్ని కోర్టు మందలించడమే కానీ మీరు ఏ ఒక్క విషయం కూడా పర్ఫెక్ట్గా ప్రజల కోసం చేసింది లేదు ఇకనైనా మీరు పదజాలాలు మార్చుకొని పెద్దవాళ్ళని వాళ్ళ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధానంగా చేయించాడా మిమ్మల్ని మిమ్మల్ని ఎప్పుడైనా ఒక్క మాట అగౌరవంగా మాట్లాడాడా మాట్లాడిచ్చాడా మంత్రులతో అయినా మా మంత్రివర్గంలో ఏ మంత్రి అయినా సరే ఎప్పుడైనా కానీ ఇలాంటి పదాలు వాడారా మీ మంత్రులు వాడేవాళ్ళు నాని మరి కొడాలి నాని ఏంటి పేరునేని నాని ఏంటి బొత్త సత్యనారాయణ ఏంటి అంబటి రాంబాబు ఏంటి వీళ్ళందరూ వాడే పదాలు ఏమిటి అన్పార్లమెంటరీ వర్డ్స్ వీటిని కూడా మీరు చూసుకొని ప్రజలు మిమ్మల్ని ఇప్పటికీ అసహించుకుంటున్నారు గజ్జె కుక్కలాగా చూస్తున్నారు మీరు కూడా మారకపోతే త్వరలోనే మీకు బుద్ధి చెబుతారు ఇప్పుడేం అనరు రేపు ఓటు రూపంలో చూపిస్తారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పట్టం కడతారు మీకులాగా మేము కక్షా ధోరణంతో పోము ప్రజాక్షేమం కోసం పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తాడు ఈ రోజున ఆయన ఉన్నట్టే ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ఎంత అభివృద్ధి చెందేదో ఇప్పటికీ మనం ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మరి వచ్చిన పరిశ్రమలన్నీ వెళ్ళిపోతున్నాయి అది జగన్ బాబు గారి పుణ్యం మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా చరిత్రలో రాడు రాలేదు ఒక విధంగా మళ్ళీ తుగ్లక్ గారు పుట్టాడా అనేది ప్రజల్లో వస్తున్న వార్త దీన్ని కూడా మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ ఎవరు కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే తెలుగుదేశం యువకులు కార్యకర్తలు ఊరుకోరు క్షమించరు మీరు వాళ్ళ కోపాగ్నికి గురి కాకుండా ఉన్నందులే మీలో మార్పు రావాలి ప్రజాక్షేమం కోసం మీరు పాటుపడండి మీరు ప్రతిపక్ష నేతల్ని హింసించడం కోసం కాదు
మరి ధూళిపాల నరేంద్ర గారు ఏ తప్పు చేయపోయినా కానీ తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టేసి విజయవాడలో పెట్టేసి ఆయనకి బెయిల్ కూడా అక్కడ వరకే ఇవ్వచ్చు చేసి బయట తిరగకుండా మీరు మీరు చేసే కుట్రాలు రఘురామ కృష్ణరాజుని మరి ఎన్ని ప్రజలకు అందరికి తెలిసిపోతున్నాయి. మీరు కొట్టి కూడా కొట్టలేదంటే మరి మిలిటరీ హాస్పిటల్లో చూపించుకుంటే అన్ని దెబ్బలు కనపడ్డాయి. మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం గుంటూరు జీజీహెచ్లో మాత్రం ఆయన కొట్టలేదనేది డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. అది ఎంతవరకు సంబంధించడం మరి అప్పుడే మరి సిఐడి డిఎస్పీ కానీ మరి ఈయన వాళ్ళందరికి కూడా మరి ఇదంతా పైనుంచి ఇచ్చేస్తుంది. మీరు ఏదో ఇచ్చేస్తారు పైన మాకు బీజేపీ ఉందని చెప్పేసి ఇచ్చేసుకుంటే మీ కోతులు మీరే పడతారు. ప్రజల క్షేమం గురించి ప్రజలు ఓట్లు వచ్చినప్పుడు ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం పనిచేయండి. అప్పుడు మీరు ప్రజాప్రతినిధులు నిలబడతారు. కానీ ఇప్పుడు మాత్రం మీరు జీరోలుగానే ఉంటారు. కానీ మేము ప్రజా తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్సీ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాం.